కుండపోత వర్షాలకు నీట మునిగిన ప్రజలకు రెండు రోజుల నుంచి నీటిలోనే జనజీవనం ఇక పిల్లలతో తీవ్ర ఇబ్బందులు రాజమహేంద్రవరం నగరం మీచౌంగ్ తుఫాను ప్రభావం ఎక్కువగా చూపించింది ఇక దీని కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో అనేక చోట్ల కాలువలు నిండి రహదారులు మొత్తం జలమయం అయ్యాయి ఇక నిన్నటి రోజున సుడిగాలితో కూడినటువంటి వర్షాల బీభత్సం సృష్టిస్తూ అనేక చోట్ల హోర్డింగ్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి ఇక పెద్ద పెద్ద వృక్షాలు సైతం పడిపోయాయి లోతట్టు ప్రాంతాలైనటువంటి రైల్వే స్టేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కంపాల చెరువు హైటెక్ బస్ స్టేషన్ పలు ఏరియాల్లో కుండపోతగా కురిసిన వర్షాలు రోడ్లు జలమయమయ్యాయి ఇక చెరువులను తలపిస్తున్నాయి అదే విధంగా వర్షపు నీరు చేరుకుని కొన్ని ఇళ్లు జలదిగ్బంధంలోనే మునిగిపోయాయి అక్కడ స్థానికులు ప్రజలు గత సంవత్సరం కూడా ఇలాగే తుఫాను వల్ల అప్పుడు కూడా నీటిలో ఉన్నామని ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడిందని నిన్నటి రోజు నుంచి పిల్లల జీవనం సాగించడం చాలా కష్టంగా ఉందని ఈనాటి వరకు ఒక్క అధికారి కూడా ఇక్కడకు రాలేదని మా ఇళ్లలో ఉండే నీరు పోయే మార్గం లేక నీటిలో ఉంటున్నామని మా జీవనం సాగించే ఆటో కూడా నీటిలో మునిగిపోయి స్టార్టింగ్ అవ్వక చాలా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు ఇకనైనా జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు మా సమస్యలు తీర్చి మా సమస్య పునరావృతం కాకుండా చూడాలని అక్కడ ఉండే స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడే వచ్చిందా ప్రతి సంవత్సరం ఇంతేనా రాత్రి సార్ పదిన్నర పదకొండు మొత్తం వెళ్ళిపోయింది ఆటో మొత్తం వెళ్ళిపోయింది సార్ ఎవరు అడిగింది కలెక్టర్ గారిని మమ్మల్ని ఏదైనా కొంచెం చూసి ఆడుకుంటే మాకు ఇదవుతుంది సార్ లేదంటే మా పరిస్థితి ప్రతి సంవత్సరం ఉంటాయి సార్ మరి కలెక్టర్ గారి దృష్టి మరి టీవీ చూస్తే కలెక్టర్ గారి దృష్టికి వెళ్తే ఆయన ఏమైనా పట్టించుకుంటారేమో అని చూడలేదు సార్ నేను ఆటో డ్రైవర్ సార్ ఏమన్నా ఆటో వెళ్ళిపోయింది సార్ మొత్తం నాశి రాత్రి అయితే ఇంకా దారిని భయం వేసి పిల్లల్ని ఇంకా పక్కింటి ఇంటికి పైకి పట్టి పంపించామండి అది సార్ కలెక్టర్ గారిని ఏమైనా చేస్తే మేము మాకు ఏదో న్యాయం చెప్తే బాగుంటుంది సార్ అని కోరుకుంటున్నాం సార్ ఎవరో రాలేదు సార్ ఎవరు రాలేదు సార్ ఇప్పుడు అంత మునిగిపోయింది ఎవరో ఏం ఇది లేదు కానీ మొత్తం వెళ్ళిపోయింది లోపల సామాన్లు అన్నీ ఇదైపోయినాయి అసలు పరిస్థితి ఎలా ఉందంటే తినాలి కూడా లేదు అంత దారుణం ఉంది సార్ కొన్ని ఆట వేసుకెళ్దామంటే ఆట పాడైపోయింది వెళ్ళిపోవడానికి వాళ్ళు పెడతారని పోదు మరి రోజు వాళ్ళు పెట్టలేరు కదండి నేను వెళ్తే ఏదన్నా 100 రూపాయలు తెచ్చుకుంటాను చేసుకోగలను సార్ అది 59 కూడా లేకుండా పోయింది సార్ మాకేమీ న్యాయం చేస్తారని నష్టం న్యాయం చేస్తారని కలెక్టర్ గారికి వేడుకుంటున్నాను